కర్నూలు దేవనకొండ మండలం నేల తలమారి గ్రామానికి చెందిన గొల్ల గీత అనే వైద్య విద్యార్థినికి తెలుగుదేశం పార్టీ తరపున 25,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ ఆర్థిక సహాయానికి తోడ్పాటును అందించిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు, ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి కోట్ల సుజాతమ్మకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. గత ఏడాది కూడా ఈ విద్యార్థినికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా దేవనకొండ మండల పార్టీ కన్వీనర్ విజయ్ భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే పాటుపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాగరాజు గౌడ్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నేను నారాయణ మెడికల్ కాలేజ్ లో ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాను. మన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అండ్ ఆలూరు నియోజకవర్గ కోట్ల సుజాతమ్మ అండ్ మన మండల కన్వీనర్ విజయ్ భాస్కర్ రెడ్డి గారు నాకు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం నేలతలమరి గ్రామానికి చెందినటువంటి గొల్ల గీత అనే అమ్మాయి మా ఊరికి సంబంధించి నేల తలమర గ్రామానికి సంబంధించినటువంటి గొల్ల గీత అనే అమ్మాయి ఎంబీబీఎస్ సీటు సాధించడం జరిగింది. ఈ ఎందుకంటే ఈ అమ్మాయి కుటుంబం చాలా పేద కుటుంబం. ఆ ఉద్దేశంతో మేము ఈ అమ్మాయికి ఎలాగైనా పార్టీ నుంచి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయికి ఏదో విధంగా ఆర్థిక సహాయం అందజేయాలనే ఉద్దేశంతో మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి సమాచారం అందజేయడం జరిగింది. ఆయన దీనికి వెంటనే స్పందించి గత ఏడాది 50,000 రూపాయలు, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 25,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ దీనికి సహకరించినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి కోట్ల సుజాతమ్మ గారికి, నారా లోకేష్ గారికి నా తరపున, ఈ గీత కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వీళ్లకు ఆర్థిక సహాయం అందజేసే విధంగా మేము సహాయపడగలమని అభిప్రాయపడుతున్నాను. అదేవిధంగా ఎప్పుడైనా కూడా మా తెలుగుదేశం పార్టీ అనేది బడుగు బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టినటువంటి పార్టీ. వాళ్ళ ఆశయాలు కానీ ఆశలు నెరవేర్చడానికే ఉండేటువంటి పార్టీ మా తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే మేము విపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా పేద కుటుంబాలను ఆదుకునే విధంగానే మా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి. అదేవిధంగానే ఈరోజు మాకు అధికారం లేదని మేము చేతులు ముడుచుకొని కూర్చునే పద్ధతి మా దగ్గర లేదు. ఏదో విధంగా పేద కుటుంబాలకు ఏదో విధంగా సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నిరుపేదలకు ఉన్నటువంటి చంద్రన్న బీమా అయితేనేమి, చంద్రన్న పెళ్లి కానుక అయితేనేమి, నిరుద్యోగ భృతి అయితేనేమి, అన్నా క్యాంటీన్లు అయితేనేమి, ఇటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాలు, ఎన్నో నిరుపేదలకు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నిలిపివేయడం జరిగింది. ఈరోజు ఇలాంటి పేద విద్యార్థులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నెలకు 2,000 నిరుద్యోగ భృతి ఇచ్చేవారు. అటువంటి మంచి పథకాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. కానీ ఇటువంటి మంచి అంటే ఇప్పుడు ఉన్న మా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు వికేంద్రీకరణ అభివృద్ధిలో ప్రతి జిల్లాకు ఒక ఇండస్ట్రీ తెచ్చి ఆ ఇండస్ట్రీలో నిరుపేదలకు కూడా ఎంతోమందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఉండాలి. కానీ ఈరోజు ఉన్న అమరావతిని కూడా నాశనం చేసి 3 రాజధానులు అనే ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న వంటి మన ముఖ్యమంత్రి గారిని చాలా బాధాకరం.